ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం చిల్డ్రన్స్ డే కదా. సో చిల్డ్రన్స్ డే మన దేశంలో ప్రత్యేకంగా చాలా చక్కగా చేస్తారు. పిల్లలు చాలా చక్కగా అనేకమైన విషయాలు వారు నేర్చుకుని ప్రదర్శిస్తూ ఉంటారు. సో చిన్నబిడ్డలంటే దేవునికి చాలా ఇష్టం. సో చిన్నబిడ్డల విషయంలో దేవుని వాక్యం చెప్తున్న మాట యెషయా గ్రంథము 54:13 మనం చూసినట్లయితే, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందెదరు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. అంటే ఎప్పుడు అధిక విశ్రాంతి కలుగుతుంది లేదంటే అవ వాళ్ళకి సంతోషం ఎప్పుడు కలుగుతుంది అని చూస్తే, దేవుని చేత వారు ఉపదేశించబడుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి చాలా చక్కని విషయాలు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటంటే వారు ఎటువంటి దేవుని చేత వారు నేర్పించబడుతూ ఉన్నప్పుడు, దేవునితో వారు సహవాసం కలిగి ఉన్నప్పుడు, వారికి దేవుడు అనుగ్రహించుచున్న విషయాలు, వారి యొక్క అనుభవంలోనికి వచ్చుచున్న విషయాలు ఏంటి అంటే నెమ్మది, సమాధానం. దేవుని చేత వారు నేర్పించబడుతూ ఉన్నప్పుడు వారు సమాధానాన్ని కలిగి ఉంటారు, నీతిని కలిగి ఉంటారు, అంతేకాకుండా దైవికమైన జ్ఞానాన్ని వారు కలిగి ఉంటారు. కాబట్టి యెహోవా చేత మీ పిల్లలు ఉపదేశము పొందుదురు. ఎవరెవరైతే ఏ తల్లిదండ్రులైతే మా బిడ్డలు సరిగ్గా ఉండట్లేదని ఫీల్ అవుతూ ఉన్నారో, దేవుని వాక్యము ద్వారా మీకు యెహోవా అనుగ్రహించుచున్న వాగ్దానం ఏంటి అంటే, మీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదురు. ఆయన వారితో వారికి ఉపదేశించుచూ ఉంటుండగా వారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ వారు పొందుకుంటారు అంటే, నీతిని వారు పొందుకుంటారు, సమాధానాన్ని పొందుకుంటారు, దైవికమైన జ్ఞానాన్ని వారు పొందుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మరి వారు అంటే దేవుని యొక్క కాపుదల్లో వారు ఉంటారు. వారికి కావలసిన వారి ఎడ్యుకేషన్ విషయంలో దేవుడే అన్ని విషయాలు కూడా వారికి బోధిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మరి దేవునితో మనము ఉంటూ ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా ఏ విధంగా ఎదగాలి అని మనం ప్రార్థన చెయ్యాలి అంటే, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సకల ఆశీర్వాదములు అనుగ్రహించుచున్న దేవుడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అందుచేత మనము మన బిడ్డల కొరకు ప్రార్థన చేసేటప్పుడు మన బిడ్డలను ఆయన ప్రేమగల సురక్షితమైన చేతులకు మన బిడ్డలను అప్పగించాలి. ఆయన తన కౌగిటిలో మన బిడ్డలను భద్రపరుస్తూ ఉంటారు. ఆయన మహాశక్తి గల చేతులు మన బిడ్డల మీద ఉంచమని, వారి జీవితంలో ప్రతి క్షణము కూడా దేవుని యొక్క కాపుదల వారి మీద ఉండినట్లుగా వారి కొరకు మనము ప్రార్థించాలి. ఇంకా మనం ఆయన దేవుని యొక్క ఆలోచన చేత మన బిడ్డలు నడిపించబడినట్లుగా వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఒకవేళ ఏ విధమైన చీకటి వారి దగ్గరకు రావడానికి చూస్తూ ఉన్న ఆ టైంలో మరి దేవుడు ఆ చీకటిని చెదరగొట్టి దేవుని యొక్క వెలుగును వారి మీద ప్రకాశింప చేయనట్లుగా వారి కొరకు మనము ప్రార్థించాలి. కొన్ని కొన్ని పరిస్థితులలో కొన్ని కొన్ని ప్రమాదాలు కనిపించేవి ఉంటాయి, కనబడనివి కూడా ఉంటాయి. అటువంటి ప్రమాదాలన్నిటి నుంచి కూడా దేవుడే వారిని కాపాడాలని వారి కొరకు మనం ప్రార్థించాలి. ఇంకా లోకంలో అనేకమైన విషయాలు బిడలు చూస్తూ ఉంటారు. సో అట్లాంటి పరిస్థితులలో లోకము ఎటువంటి దేవుని బిడలను దుష్టుడు వారు అనేకమైన ఉరులు వడ్డి వారిని ఉచ్చుల్లో బిగించాలని చూస్తూ ఉంటాడు. సో అపవాది యొక్క ఉరుల్లో కానీ వాడు వేసే పథకాలలో కానీ మన బిడలు చిక్కబడకుండానట్లుగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల వారికి ఉండునట్లుగా మనం వారి కొరకు ప్రార్థించాలి. మన బిడలు కూడా మరి వివేచనతో సరైన నిర్ణయాలు తీసుకుని దేవుని యొక్క చిత్తాన్ని ఘనపరిచే దేవుని యొక్క కృప మన బిడ్డల మీద ఉండునట్లుగా మనం ప్రార్థన చెయ్యాలి. వ్యతిరేకమైన పరిస్థితులు వారి జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితులలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని బిడలు పొందుకున్నట్లుగా, దేవుని యొక్క కరుణ హస్తము ఎప్పుడు మన బిడలకు తోడుగా ఉండునట్లుగా
ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మన బిడ్డల విషయంలో అనేకమైన విషయాలు వారి కొరకు మనం ప్రార్థించాలి. దుష్టుడు ఏ విధంగా వారి మీద అటాక్ చేస్తూ ఉన్నప్పటికీ వారు విశ్వాసము నుంచి మరి బయటికి రాకుండా విశ్వాసములో స్థిరపరచబడినట్లుగా దేవుని యొక్క అనుగ్రహం వారి మీద ఉండినట్లుగా మనం వారి కొరకు ప్రార్థించాలి. వారు వెళ్ళే ప్రతి స్థలంలోకి తల్లిదండ్రులుగా మనం వెళ్ళలేం కదా. సో వాళ్ళు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉండాలని, దేవుని యొక్క ప్రసన్నత అక్కడ ఉండాలని మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం ఒక్కొక్కసారి మనం వెళ్ళలేని ఆ పరిస్థితులలో మనం వాళ్ళతో పాటు ఎక్కడెక్కడికి మనం వెళ్ళలేమో ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుని యొక్క ప్రసన్నత వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని మనం ప్రార్థించాలి. వారికి ఎదురయ్యే ప్రతి ఎన్నో పోరాటాలు వారి జీవితాల్లో వారికి ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఆ పోరాటాల్లో నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవ్వరు సహాయకులు లేరు అని వారు బాధపడిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితులలో ప్రభువా, వారు ఒంటరిగా ఉన్న వారు కారు దేవా, మీరు వారికి తోడై ఉన్నారని, మీరు వారికి బలమును మీ యొక్క ఆశ్రయమును వారికి అనుగ్రహిస్తున్నారని వారు జ్ఞాపకం చేసుకున్నట్లుగా వారి కొరకు ప్రభు కృప వారికి అలాగే జ్ఞాపకం చేయనట్లుగా మనం వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. వారు ఎక్కడికి వెళుతూ ఉన్నా దేవుని యొక్క ప్రసన్నత వారు చుట్టూ ఉండునట్లుగా మనం వారి కొరకు ప్రార్థించాలి. మరి ఈవేళ చిల్డ్రన్స్ డే కదా, బిడ్డల కొరకు మనం ప్రార్థిద్దామా? మీరు కూడా నాతో ఏకీభవిస్తారు కదా. మన బిడ్డలే కాదు, లోకంలో మన వీధిలో బిడ్డలు ఉంటున్నారు, మన కుటుంబంలో, మన వీధిలో, మన యొక్క సంఘములో, అలాగే సమాజంలో, మన యొక్క దేశమంతటా, మనం ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ అక్కడ బిడ్డలందరి కొరకును, వారి యొక్క క్షేమము కొరకును మనం ప్రార్థిద్దామా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. చిన్న బిడ్డలకు ప్రభువా నాయన, మా బిడ్డలకు మీరు ఉపదేశిస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నారు నాయన. మీరు ఉపదేశిస్తే మా బిడ్డలు ప్రభువా నాయన నీ యొక్క జ్ఞానం యొక్క మరి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వారు పొందుకుంటారు, మీ సమాధానమును మీ నీతిని వారు అనుభవిస్తారయ్యా. దేవాటి విధంగా మా బిడ్డలు అనుభవించినట్లుగా మీ కృపను అనుగ్రహించుచున్నారు, నీకే స్తోత్రాలు. మా బిడ్డల జీవిత నావకు మీరు నావికుడై వారిని నడిపిస్తూ ప్రేమగల మా దేవ, వారి జీవిత నావకు మీరు నావిడిగా ఉంటూ నాయన వారి జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో మీరు వారికి తోడై ఉన్నారు, నీ కృపలతో వారిని నింపుతూ ఉన్నారు నాయన. ఈరోజు ఎవరైతే హ్యాపీ బర్త్డేస్ చేసుకుంటూ ఉన్నారో వారిని మీరు దీవించండి, నీ కృప వారికి తోడుగా ఉంచండి. వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న బిడ్డలని మీరు ఆశీర్వదించండి నాయన. ఎవరి జీవితాలు అయితే ప్రభువ ఈ రోజున నాయన తమ వారిని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నారో నాయన, అటువంటి బిడ్డలకు కావలసిన ఆదరణ ధైర్యమును మీరు అనుగ్రహించండి. మీరు వారికి తోడై ఉన్నారు ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా మా బిడ్డలకు మీరు ఉపదేశిస్తూ ఉన్నారు నాయన, మీరు ఉపదేశిస్తూ ఉంటుండగా నాయన మీ జ్ఞానముతో, మీ నీతితో ప్రభువా, మీ సమాధానముతో వారు నింపబడుతూ మంచి భవిష్యత్తును వారు కలిగి ఉంటూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అమ్మాన్ అమ్మాన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. మరి ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ చిల్డ్రన్స్ డే. గాడ్ బ్లెస్ యూ.